వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. రాజకీయాలు సమగా ఉంటాయి, రాజకీయాలు కమగా ఉంటాయి, రాజకీయాలు ఎంతో నొప్పిని కలిగిస్తాయి, రాజకీయాలు రసవత్తరంగా మారిపోతుంటాయి, రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో ఎవరి ఊహకు అందవు. రాజకీయాల్లోనే రాజకీయం ఉంది. తెలుగు నేలపై రాజకీయాలు అనూహ్య మార్పులతో నిత్యం కొత్త మలుపులు తీసుకుంటూనే ఉంటాయి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని, ప్రజాస్వామ్యంలో రాజకీయాలు పోషిస్తున్న పాత్ర అనన్య సామాన్యమైంది. ప్రజాస్వామ్యంలో అతి ప్రాధాన్యమైనది రాజకీయమైతే నేతలు చేసే విన్యాసాలు, ఫీట్లు కొత్త రాజకీయాలకు వేదిక అవుతూ ఉంటాయి. రాజకీయాలు పూలపానపే కాదు, ముల్లపాన్పు కూడా. తెలుగు రాష్ట్రంలో అనుక్షణం జరుగుతున్న రాజకీయ పోరాటాలు, ఆరాటాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలను మీకు అందించేందుకు శివ్యాన్ని సందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం పొలిట్రిక్స్. టీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెడుతున్న ఆ నలుగురే టార్గెట్ గా రాజకీయాలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించేది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు విజయం సాధించి పార్లమెంట్లో తెలంగాణ కోసం పనిచేస్తున్నారు. ఇక బీజేపీ చీఫ్ గా ఎంపికయ్యాక బండి సంజయ్ మరింత దూకుడు పెంచారు. మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఫోకస్ అంతా తెలంగాణపై పెట్టారు. ఇక గిరిజన ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఎంపీ బాపురావు దూకుడు ప్రదర్శిస్తున్నారు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయాలను సాధించి దూకుడుగా వ్యవహరిస్తున్న భారతీయ జనతా పార్టీకి అధికార టీఆర్ఎస్ పార్టీ చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలో సాధించిన ప్రగతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో పాటు బీజేపీ ఎంపీలు గెలిచిన తర్వాత ఏం సాధించారో చెప్పాలంటూ ప్రశ్నించడం ద్వారా ఎదురు దాడికి దిగాలని టీఆర్ఎస్ అధినాయకత్వం భారీ స్కెచ్ వేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నలుగురిని కంట్రోల్ చేస్తే బీజేపీ కట్టడవుతుందనే భావనలో కార్ పార్టీ ఉంది. తెలంగాణలో బీజేపీ దూకుడుకు బ్రేక్ వేసేందుకు ఒక స్కెచ్ వేసింది గులాబీదళం. దుబ్బాక గ్రేటర్ ఫలితాల తర్వాత టీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైంది. మంత్రులు, సీనియర్ నేతలతో టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఎంపీగా గెలిచాక ఏం చేశారో చెప్పాలంటున్న టీఆర్ఎస్ నేతలు ఎంపీలను నిలదీయాలంటూ నిర్ణయించుకున్నారు. కేవలం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, ఇలాంటి వ్యవహారాల వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రజలకు వివరించేందుకు సిద్దమైపోతున్నారు. దూకుడుకు సమాధానం దూకుడేనని పార్టీ భావిస్తోంది. ఇంటి పార్టీని ఆదరిస్తేనే తెలంగాణకు మేలు కలుగుతుందని, వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ఆ నలుగురిని టార్గెట్ చేయాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. అందుకు గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేయాలంటూ పార్టీ నేతలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి. ఇక ఏ ఎన్నిక జరిగినా పార్టీ విజయం సాధించేలా కార్యాచరణ సిద్ధం చేశారు పార్టీ పెద్దలు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను కట్టడి చేసేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలో మంత్రులు రంగంలోకి దిగారు. మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పల ఈశ్వర్ తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఆ పార్టీ నాయకత్వంపై బీజేపీపై ప్రశ్నలు సంధిస్తున్నారు. విమర్శల తీవ్రతను పెంచుతూ అసలు సంజయ్ కరీంనగర్లో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత తన నియోజకవర్గానికి, జిల్లాకు సాధించిందేంటో ప్రజల ముందుంచాలంటున్నారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లుగా సాధించిన ప్రగతిని పుస్తకంలా ప్రచురించారు. 2 ఏళ్ల కేసీఆర్ పాలన పేరుతో అభివృద్దిని జనంలోకి తీసుకెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ప్రచారాన్ని తీసుకువెళ్లి జరిగిన ప్రగతిని ప్రజల ముందుంచాలని టీఆర్ఎస్ రంగసిద్ధం చేస్తోంది. నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారు చెప్పిన కార్యక్రమాలను చేపట్టే దిశగా టీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాల్లో వలసలకు బ్రేక్ వేసే దిశగా హైకమాండ్ సూచనలను స్థానిక నేతలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. బీజేపీ ఎదగకుండా చేసేలా టీఆర్ఎస్ పార్టీ వల్లే ప్రజలకు మేలు కలుగుతుందన్న భావన కలిగిస్తున్నారు. కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపూర్ రమేష్ టీఆర్ఎస్ ను వీడి సంజయ్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ నుంచి వలసలకు ఆయన ఒక్కరితోటే పులి స్టాప్ పెట్టాలని భావిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ అన్ని స్థాయిల నేతలతో మాట్లాడి వలసలకు బ్రేక్ వేస్తున్నారు.
గీతాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరీంనగర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, అటు బండి సంజయ్ దూకుడిని అడ్డుకోవాలంటే అది కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సాధ్యమని ఇప్పటికే అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి మంత్రుల కార్యాచరణ ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఇటు దుబ్బాక అదేవిధంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో మాత్రం బీజేపీ తన సత్తాను చాటుతున్న నేపథ్యంలో బీజేపీకి చెక్ వేయడానికి మాత్రం కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, అదేవిధంగా బండి సంజయ్, అదేవిధంగా మంత్రి గంగుల కంబాకర్, కేటీఆర్ కూడా తమ కార్యాచరణ ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండే ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి కూడా కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కాని అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తిగా ఏదైతే గ్రామ స్థాయిలో నుంచి ఇక్కడ జిల్లా స్థాయి వారు కూడా పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాత్రం కార్యకర్తలు అందరూ సంసిద్ధం కావాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏదైతే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన మాత్రం విమర్శలు సంధించడంతో వారిని తిప్పి కొట్టేందుకు మాత్రం ఇక్కడ ఉన్న కరీంనగర్ సంబంధించిన మంత్రులు మాత్రం ఇప్పటికప్పుడు మాత్రం వారి మీద ఫైర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ బండి సంజయ్ గురించి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏ ఒక్క నిధులు కూడా తీసుకురాలేదని చెప్పేసి, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు వస్తున్నాయో ప్రతి రాష్ట్రానికి ఎంతైతే వస్తున్నాయో నిధులు అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఎలాంటి నిధులు కూడా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి కూడా ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే సంక్షేమం అదే విధంగా బీజేపీ నుంచి ఎలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదనే కోణంలో విముఖ ఏదైతే అస్త్రాలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాత్రం ఇక్కడ ఉన్న మంత్రులు అయితే కృషి చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన కేసీఆర్ ప్రభుత్వం అదే విధంగా పాలన వీటికి సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా ఈ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఇప్పుడు సంసిద్ధమైనట్టు కూడా మనం తెలుస్తున్నది. అంతేకాకుండా మంత్రి ఈటల రాజేందర్ మాత్రం ఇప్పటికే బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా విమర్శనాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా బీజేపీ నేతలు అతిగా మాట్లాడుతున్నారు, ఆయన మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి ఈటల రాజేందర్ ఈ మధ్యలో మాట్లాడడం మాత్రం ఒక చర్చనీయాంశమైంది. అంతేకాకుండా కొప్పుల ఈశ్వర్ కూడా మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా మాట్లాడుతూ ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి ఏదైతే అక్కడ ఉన్న వర్షాలకు నీడమున్న వాళ్ళకు ఖచ్చితంగా ఒక్కొక్క కుటుంబానికి 20,000 ఇస్తానని చెప్పేసి బీజేపీ చెప్పడంతోనే ఆ మాత్రం మెజారిటీ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు డివిజన్ లో వాళ్ళకి ఏం సాయం చేస్తుంది, ఏ విధంగా ఆదుకుంటుంది అనే కోణంలో కూడా కుప్పలేశ్వర్ మాత్రం బండి సంజయ్ ఫైర్ అవుతున్న పరిస్థితి. ఇప్పటికే గంగుల అదే విధంగా బీజేపీ నుంచి ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇక కరీంనగర్లో వ్యూహం అలా ఉంటే ఇక మరో నేత అంతటి దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్న నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్తో సహా టీఆర్ఎస్ నేతలపై ఒంటి కాలుపై లేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు అరవింద్. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అరవింద్ను కట్టడి చేయడం ద్వారా సొంత ఇంటిని దిద్దుకునేలా చేయాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ నేతలున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవితను ఓడించి సంచలనం సృష్టించిన అరవింద్ మరోసారి ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యం కాదన్న భావనలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అందుకు స్థానికంగా స్కెచ్ వేస్తోంది. పసుపు బోర్డు ఏర్పాటుతో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిజామాబాద్ లో రాజకీయం ఎలా ఉంది, టీఆర్ఎస్ నేతలు అరవింద్ కు ఏ విధంగా చెక్ పెడుతున్నారన్న దానిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ధనంజయ్ అందిస్తున్నారు. ధనంజయ్, ఓవర్ టు యూ. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత
బీజేపీ తన పట్టు సాధించేందుకు జిల్లా వ్యాప్తంగా అనూహ్యంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన కార్యకర్తలను సమాయత్తం చేసే దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి దూకుడుకు కళ్ళం వేసే దిశగా జిల్లాకు సంబంధించిన అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం తక్కువ లేదన్నట్టు సైతం నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పనిచేస్తుంది. నేను నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవితతో పాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా అటవీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు, అదేవిధంగా మిగతా స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇప్పటికే జిల్లాలో దూకుడు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ దూకుడుకు ఇప్పటికే కళ్ళం వేసే దిశగా, అధికారకు పార్టీకి కళ్ళం వేసే దిశగా బీజేపీ సైతం అనూహ్యంగా దిశ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై అత్యధికంగా మనకు వ్యతిరేకంగా వస్తున్న దృశ్య వాటిని తిప్పికొట్టే దిశగా జిల్లాలో విస్తృతంగా బీజేపీకి సంబంధించిన శ్రేణులు గ్రామ గ్రామాన పర్యటిస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి వివరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది, ఎందుకంటే జిహెచ్ఎంసి దుబ్బాక ఎన్నికల్లో అనూహ్య రీతిలో ఏదైతే బీజేపీ విజయం సాధించిందో ఆ దిశగానే ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ తన దూకుడు సైతం పెంచుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాల కాలంలో సుదీర్ఘంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే కేవలం ప్రచారం ఆడపడడానికే ఇప్పటికే పరిమితమైందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే పసుపు తేవడంలో విఫలమైందని చెప్పేసి ఇటు బీజేపీకి సంబంధించిన పార్టీతో పాటు అనేక మంది సైతం ఇక్కడ విమర్శలు గురిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికల ప్రభావం జిల్లా వ్యాప్తంగా పడుతుందని చెప్పేసి ఒకవైపు ముందస్తుగానే పడుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో వాటికి కళ్ళం వేసే దిశగా ఇటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు సైతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఈరోజు పర్యటించి శుభకార్యాలతో పాటు అనేక మంది కార్యకర్తలను సైతం పలకరించి మనోధైర్యాన్ని సంతరించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ దిశగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు సత్యవతి రాథోడ్ ఏదైతే జిల్లాలో పర్యటించారో ఈ పర్యటన విశేషాలు మనకు నిజామాబాద్ జిల్లాలో ఇటు రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయని చెప్పేసి హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 2 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే ఏ కోణకు చేరిపోలేదు. ఇలాంటి ప్రయత్నాల్లో ఏదైతే బీజేపీకి సంబంధించిన శ్రేణులు అటు అదేవిధంగా జిహెచ్ఎంసి ఎన్నికల ప్రభావాన్ని చూసుకొని ఇప్పటికే అధికార పార్టీ నేతల సైతం కళ్ళం వేసే దిశగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే అనేక మంది టీఆర్ఎస్ పార్టీలు సైతం గుసగుసలు నడుస్తున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది అసంతృప్తికి సంబంధించిన నేతలు సైతం ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని కప్పకుచ్చే దిశగా, వాటిని బుజ్జగించే దిశగా ఎంపీ అరవింద్ సైతం రంగంలో దిగి ఇప్పటికే ఒక నిశ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ సైతం తన దూకుడు పెంచే ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే జిహెచ్ఎంసి దుబ్బాక ఎన్నికల ప్రభావం మరింత పడే మనకు జిల్లాకు సైతం పడే ఆస్కారం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏదైతే బీజేపీ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందో వాటిని గ్రామీణ గ్రామాలకు తీసుకుపోయే దిశగా ఇప్పటికే ఒక విష ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి కోవల్లోనే ఎంపీ అరవింద్ ముఖ్యంగా ప్రత్యేక చొరవ సైతం చూసుకుంటున్నారు. ఎందుకంటే గడిచిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో కీలకంగా మారే ఆవిష్కారం సైతం ఉంది. ఇలాంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక రాజకీయ సమీకరణలు సైతం మారే ఆస్కారం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్ తో ధనంజయ్, సివర్ న్యూస్. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఎంపీల్లో ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు ఒకరు. గిరిజన ప్రాంతాల్లో గట్టి పట్టున్న బాపురావును కట్టడి చేసేందుకు ఉమ్మడి జిల్లా నేతలు రంగంలోకి దిగారు. బాపురావు ఎన్నికైన 7.5 ఏళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలంటూ నేతలు నిలదీస్తున్నారు. నాడు ఎన్నికల్లో ప్రజలు పట్టం కడితే స్థానికంగా బాపురావు అందుబాటులోనే ఉండడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్న రాజకీయంపై మరింత సమాచారాన్ని మకర స్పందన రాజశేఖర్ అందిస్తున్నారు. రాజశేఖర్, ఓవర్ టు యూ. వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు క్రమంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించేసి ఇప్పటికే బండి సంజయ్ ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతూ ఇటు సఫలీకృతం కావడంతో కూడా
ఇటు ఇప్పటికే దుబ్బాకలో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, ఇటు విజయం సాధించడంతో కూడా ఇటు పార్టీ శ్రేణులు అంటే యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణుల్లో కూడా ఇటు జోష్ పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించేసి బండి సంజయ్ పై ఇప్పుడు ఎక్కడైతే ఇటు ఆయన బలం ఉన్నటువంటి చోటు ఏదైతే ఉంటుందో అక్కడ బలహీనపరిచేందుకు కూడా ఇటు ధీటుగా ఇటు టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక రచనలు కూడా కొనసాగిస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించేసి ఇటు ఆయా జిల్లాలో ఇటు బండి సంజయ్ నేతృత్వంలో ఇటు ఆయన దూకుడుగా వేరుస్తున్నటువంటి తీరుతో ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ జిల్లాలు ఉంటాయో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులకు కూడా ఇటు అదే దూకుడు తత్వాన్ని కూడా అవలంబిస్తున్నటువంటి అంశం ఇటు టీఆర్ఎస్ నాయకుల్లో కూడా మింగుడుపడినటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. అయితే ఎక్కడైతే ఇటు బీజేపీ నాయకులు ఉంటారో వారికి చెక్ పెట్టే విధంగా కూడా ఇటు వారిని బలహీనపరిచే విధంగా కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ వ్యూహరచనలు అమలు చేస్తున్నటువంటి తీరుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇటు ప్రజలకు వెళ్లేందుకు కూడా ముందుకు వెళ్తున్నటువంటి క్రమం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇటు రాష్ట్ర నాయకుని రోజువారీగా తీసుకున్నటువంటి క్రమంలో ఆయన దూకుడు తత్వంతో పాటుగా ఇటు ఆయనతో పాటు ఇటు రాష్ట్ర నాయకులకు కూడా ఇటు ఈ దూకుడు తత్వం అనేది కూడా ఇటు అవలంబిస్తున్నటువంటి తీరుగా కూడా చెప్పుకోవచ్చు. ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లా ఎంపీ స్వయం బాపురావు అయితే ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో కలిసి ఇటు ఆయన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే ధీటుగా ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించేసి ఇటు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఇటు స్వయం బాపురావుకు చెక్ పెట్టే విధంగా కూడా పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించేసి ఇప్పటికే వ్యూహరచనలు కూడా కొనసాగిస్తున్నటువంటి అంశంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇటు టీఆర్ఎస్ పార్టీని చూసుకున్నట్టయితే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ బలపడుతున్నటువంటి క్రమం ఏ జిల్లాల్లో ఉందో అక్కడ కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా కూడా బలహీనపరిచేటటువంటి క్రమంలో కూడా వ్యూహాత్మక శైలిని అవలంబిస్తున్నటువంటి అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇటు బీజేపీ అధ్యక్షునిగా ఇటు ఆయన కొనసాగుతున్నటువంటి క్రమము అదే క్రమంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు దూకుడు తత్వాన్ని ఇటు టీఆర్ఎస్ కూడా అదే శైలిలో ఇటు వ్యూహాత్మక రచనలు అయితే కొనసాగిస్తున్నటువంటి క్రమంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా రాష్ట్రంలో ఇటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ క్రమేణా ఇటు బీజేపీ దూకుడు తత్వాన్ని నిర్మూలించేందుకు గాను లేదా వాటిని బలహీనపరిచేందుకు గాను ఇటు టీఆర్ఎస్ నాయకత్వం అహర్నిశలు కష్టిస్తూ ఇటు వ్యూహ రచనలు కూడా చేస్తూ ముందుకెళ్తున్నట్టు అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ నటువారి వాళ్ళతో కెమెరా సత్యశ్వర రాజశేఖర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఇక అంబర్పేట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించిన కిషన్ రెడ్డి సత్తా చాటారు. ఎమ్మెల్యేగా ఓడిన 6 నెలల్లోనే కేంద్ర మంత్రి పదవి సాధించి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తారు. నిత్యం టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కిషన్ రెడ్డిని గ్రేటర్లో టార్గెట్ చేసేలా కార్యాచరణ సిద్దం చేయాలని హైకమాండ్ స్థానిక ఎమ్మెల్యేలకు సూచించింది. సికింద్రాబాద్ అభివృద్దికి కిషన్ రెడ్డి చేసిందేంటో చెప్పాలని పార్టీ నేతలు డిమాండ్ చేసేందుకు మొత్తం రంగం సిద్దం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ లో సిద్దంగా ఉన్నారు. రమేష్, చూస్తున్నాం ఇటు ఎంపీలను టార్గెట్ చేసిన విషయం స్పష్టంగా తెలుస్తుంది, దాంతోనూ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు కిషన్ రెడ్డి గారు. మరి సికింద్రాబాద్ ఎజెండాగా ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారు అనుకోవాలి? రమేష్ సంధ్య, తెలంగాణలో అధికార పార్టీ బీజేపీ 4 ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతుంది. ఈ పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు ఎన్ని నిధులను తీసుకొచ్చారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలను చేశారు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు ఎన్నిటిని నెరవేర్చారు, కేంద్రం చేసిన సహాయం, అదేవిధంగా ఎంపీలుగా ఉండి ప్రత్యక్షంగా బాధ్యతలు తీసుకొని అభివృద్ధి తీసుకొచ్చిన నిధులకు సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు, దీనిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టబోతుంది. దీనిపైన పూర్తి రిపోర్ట్ ను అధికార పార్టీ తెలుసుకుంటుంది. పూర్తిగా వీళ్ళ అధిక 4 ఎంపీల పైన, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పైన ప్రత్యేకంగా ఒక ఫోర్స్ లాగా ఉపయోగించాలి అనేది మాత్రం అధికార పార్టీ ప్రధాన ఎజెండాగా
కనిపిస్తోంది. దీన్ని తిప్పుకొట్టడానికి ముగ్గురు ఎంపీలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర యొక్క పర్యటనను కొనసాగిస్తున్నారు. పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఒకవైపు వ్యూహాలను అమలు చేస్తూనే అధికార పార్టీ చేసే ఆరోపణలు తిప్పికొట్టడానికి పూర్తిగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ నిధులకు సంబంధించి పదే పదే అధికార పార్టీ చేస్తుంది, కేంద్రం నుంచి రూపాయి నిధులు రాష్ట్రానికి రావట్లేదు, మీ బాధ్యతలు ఏంటి, వాటికి ముందు చెప్పండి అనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. కానీ ఎంపీగా ఉండి చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని మాత్రమే అధికార పార్టీ ఫోకస్ పెట్టాలనుకుంటున్న నేపథ్యంలో వీళ్ళు బీజేపీకి సంబంధించిన ముగ్గురు నలుగురు కూడా ప్రత్యేకంగా అధికార పార్టీ అస్త్రాలు ఏదైతే వాటా ఇవ్వడం వలన చాలా ప్రాజెక్టులు ఆగిపోయినాయనే అంశాన్ని ఆ ఎంపీలు చెప్తున్న నేపథ్యంలో వాటిని కూడా ప్రజల ముందు పెట్టాలి అనేది మాత్రం అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. కానీ ముగ్గురు ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏదైతే పూర్తిగా అధికార పార్టీకి సంబంధించి దీన్ని ప్రభుత్వం ఆ ప్రభుత్వం పైన ఒకవైపు అధికార పార్టీ పైన అస్త్రాలను ఉపయోగిస్తూనే మరోవైపు తమ వ్యూహాలను అమలు చేయాలి అనేది మాత్రం. అంటే రమేష్ ఇప్పుడు మనం చూస్తున్నాం బీజేపీ దూకుడు ఎంతగా ఉంది, కాంగ్రెస్ వెనక్కి నెట్టి ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష హోదాకి రీచ్ అయ్యే సిచ్యువేషన్ లో కనిపిస్తుంది. మరి టిఆర్ఎస్ చేస్తున్న ఈ టార్గెట్ ఎంత వరకు బీజేపీ నేతల్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది, మరి ఎంపీలను టార్గెట్ చేస్తున్న ఈ వ్యూహ రచన వర్కౌట్ అవుతుందా? అసలు అధికార పార్టీ దీన్ని దూకుడు మీద ఉన్న బీజేపీకి కళ్ళమేయాలంటే ప్రస్తుత వాళ్ళ లోపాలను చూపించాలి అనేది మాత్రం అధికార పార్టీ అస్త్రంగా కనిపిస్తోంది. అదే వేళలో బీజేపీ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి, పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలను లేవనెత్తాలి అనే అంత అస్త్రాన్ని కూడా ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు అధికార బీజేపీల మధ్య ఇక నాలుగు పార్లమెంట్ కు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ నడవబోతుంది. ఆ పార్లమెంట్ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీలుగా తీసుకొచ్చిన నిధులు ఏంటి, వాటి వివరాలు ఏంటి అనే అంశాన్ని కూడా అధికార పార్టీ ఫోకస్ పెట్టుకుంది. కానీ ఈ వ్యూహం ప్రజాక్షేత్రంలో దీనిపైన అధికార పార్టీ ఉపయోగించే అస్త్రాన్ని పూర్తిగా తిప్పుకొట్టడానికి కూడా నలుగురు ఎంపీలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త తుడిగాలి పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఇటు అధికార పార్టీ మధ్య ఉన్న వారు మాత్రం మరింత పెరిగే అవకాశం మాత్రం ఎక్కువగా ఉన్నట్టు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు బీజేపీ అధికార పార్టీ మధ్య జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సందర్ ఓకే, ఎంతవరకు అంటే కేంద్రము తెలంగాణని పట్టించుకుంటుంది, నిధులకు సంబంధించే మెయిన్ ఫోకస్ గా టార్గెట్ చేయబోతున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఈ విషయాన్ని ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది? మొదటి నుంచి కూడా కేంద్రం ఇచ్చిన నిధుల గురించి టీఆర్ఎస్ పార్టీ కప్పిపుచ్చుతుంది అన్న ఒక వాదన తెరమీద తీసుకొస్తున్నారు. అధికార పార్టీ కూడా ఆర్థిక మంత్రి హరీష్ రావు గతంలోనే జీఎస్టీ బకాయిలకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఎంతమేర నిధులను కేటాయించింది, ఎంతమేర విడుదల చేసిందన్న అంశాలను తేటి తెల్లం చేయడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ఈ నిధుల మీదనే వారు ఉంటుందని మనం ఒక అంచనాకి రావచ్చా రమేష్? సద్య మీరన్నట్టు కేంద్రం నిధులు అభివృద్ధి పైనే భవిష్యత్తు పాలిటిక్స్ ఉండబోతున్నట్టు జరుగుతున్న పరిణామం బీజేపీ టీఆర్ఎస్ మధ్య కనిపిస్తుంది. మీరేం చేశారు, మీరు ఏం బీజేపీ ప్రశ్నించే అవకాశం ఉంది. మీరు ఏం తెచ్చారు, మీరు ఏమి ఇచ్చారు అనే ఎజెండాగానే మొత్తం రాజకీయ పరిణామాలు జరగబోతున్నట్టు మనకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే కనుక అర్థమవుతుంది. సంధ్య, ఓకే, థ్యాంక్ యూ రమేష్. మొత్తానికి సార్ టార్గెట్ ఆ నలుగురు అనేది తెలుస్తుంది, మరి నిధుల లోపాలను తెర మీద చూపిస్తూ ఎలా ఇరుకున పెట్టే అవకాశం ఉంది, మరి ఆ నలుగురు ఈ వ్యూహాన్ని ఎలా ఛేదించే అవకాశం ఉంది, రాబోయే రోజుల్లో ఈ అంశం తెర మీద చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి సివియా న్యూస్ ఫర్ యూ.